నెల్లూరు జిల్లా విడవలూరు మండలం గాధలదిన్న పంచాయతీ పరిధిలో ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానికంగా ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందించి ఓట్లు అభ్యర్థించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఏమేం చేస్తారో వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాధలదిన్న గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, కోవూరు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఇప్పటి వరకు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. గిరిజన కాలనీలు, హరిజనవాడలో ఇళ్ల స్థలాల సమస్య, డ్రైనేజీ కాలువలు, పెన్షన్ల సమస్య, కరెంటు స్తంభాలు, మంచినీటి పైపులు అనేకం ఉన్నాయన్నారు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. గాజులదిన్న గ్రామస్తులకి, సోదర సోదరి మండలికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన యువ నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, అలాగే జన సైనికులకి అందరూ గాజుల దినలో నాకు ఎంతో అపూర్వంగా స్వాగతం పలికారు. అందుకు వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా అందరికీ, ముందుగా గ్రామ ప్రజలకు అందరికీ డాక్టర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు మనమంతా ఎంతో కృషి చేయాల్సింది. ముఖ్యంగా యువకులు ఆ సాధన కోసం, అంబేద్కర్ ఆశయం కోసం చాలా కష్టపడి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఈరోజు మీ అందరి ముందుకు ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. మీ ఆడబడుచుగా మీ ముందుకు వచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లా నుంచి ఆయన్ని కూడా మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు మాకు వేసి నమ్మకంతో మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. తద్వారా మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మన అభివృద్ధి, గ్రామాభివృద్ధి అన్నీ చేసుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరు, ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మీరందరూ మా భవిష్యత్తు. రాజకీయాల్లో కానీ దేంట్లో అయినా కానీ ఒక ఊరు నిలబడాలంటే ఈరోజు ఈ యువకులు దాన్ని భుజాన వేసుకొని సరైన దారిలో అందరినీ తీసుకెళ్లాలని చెప్పి, వివాదం లేకుండా, వివాదాస్పదంగా, అవినీతి రహితంగా, వాళ్లే మన భవిష్యత్తు కాబట్టి వాళ్లే ఇదంతా తీర్చిదిద్దగలరు కాబట్టి మీ అందరినీ ఒకటే కోరుతున్నాను, ఆలోచించి మీ ఊరికి ఏదైతే మంచి జరుగుతుందో అదే నిర్ణయం తీసుకోండి. తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేయండి, మమ్మల్ని ఇద్దరినీ గెలిపించండి మరీ మరీ కోరుకుంటున్నాను. బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని గాధల దిన్న గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ కూడా కృషి చేస్తుంది. రానున్న రోజుల్లో రాజ్యాంగబద్ధంగా ప్రజాప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పి ఈ రోజున ఆయన స్మరించుకుంటూ గాధల దిన్న గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తున్నాం. అలానే వచ్చే నెల అంటే మే 13వ తేదీ జరిగే జనరల్ ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఇంత అద్భుతంగా గాధల దిన్నలోకి ఆహ్వానించిన గ్రామస్తులకు, అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సహకారం అందించిన జన సైనికులకు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున గాధల దిన్నెలో మీరు చూస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధి పనులు గతంలో
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలే తప్ప రోడ్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, కులాయి కనెక్షన్లు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, కల్వర్ట్లు కానివ్వండి, ప్రాథమిక పాఠశాల కానివ్వండి, ఇవాళ గ్రామంలో మీరు చూస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధి పనులు గతంలో జరిగిన పనులు తప్ప ఈ ఐదేళ్లలో మన గ్రామానికి జరిగిన ప్రతి అభివృద్ధి పని ఏమీ లేవు. ఇవాళ మన రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రైతులు కాలువలు ఏవైతే ఉన్నాయో కాలువలు పూడకలు తీయకుండా పారుదలు కాకుండా ఇవాళ ఈ ప్రభుత్వము వచ్చిన ఎఫ్డీఆర్ నిధులన్నీ కూడా కాజేసి సొంత నిధులని ఆ నిధులన్నీ ఏదైతే రైతుల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా విత్డ్రా చేసి రైతులు కూడా దగా చేసిన ప్రభుత్వం ఎమ్మెల్యే ఎవరున్నారంటే అది కేవలం ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇవాళ విడుగులూరు మండలానికి దాదాపు 11 కోట్ల రూపాయలు ఎఫ్డీఆర్ నిధులు వచ్చాయి. ఎక్కడ కాలువ పుడుకలు తీశారు? ఏ రైతుకి సుభిక్షంగా ఉన్నారు? ఇవాళ రైతు కొనుగోలు సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బి కేంద్రాలు అన్ని కూడా రైతు భక్షక కేంద్రాలుగా ఉండి రైతుల్ని దగా చేస్తూ వచ్చిన యూరియాని కానివ్వండి, అలానే పొటాషియం కానివ్వండి, ఇవన్నీ కూడా రైతులకు అందకుండా బయట మార్కెట్ లో అమ్ముకుంటూ రైతుల్ని దగా చేస్తున్నారు. అలానే ఈ 4 ఏళ్లుగా రైతులు పండించిన పంట ఏదైతే ఉంటుందో పంటకి గిట్టుబాటు ధర కలిగించకుండా ఇవన్నీ కూడా దళాలు పెట్టి తక్కువ రేటుకి కొని ప్రభుత్వానికి ఎక్కువ రేటు అమ్ముతున్నారు. ఈ దళారి వ్యవస్థని పూర్తిగా తెలుగుదేశం పార్టీ రాగానే తొలగిస్తాం, రైతులకి మంచి గిట్టుబాటు ధర కల్పిస్తాం, అలానే గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తాం, అలానే రైతులకి ప్రతి సంవత్సరం పెట్టుబడి సాయి కింద 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అలానే గతంలో ఏ విధంగా అయితే రైతులకి అవసరమైన పరికరాలు ఏవైతే ఇచ్చేవాళ్ళమో పరికరాలతో పాటు అవసరమైన భూసార పరీక్షలు అన్ని కూడా రైతులకు చేస్తాం. ఇవాళ రైతులకి మన నట్టి విడిచడానికి జగన్మోహన్ రెడ్డి గారు మన మోటార్ కి మీటర్లు బిగించి కరెంటు బిల్లు వసూలు చేసే దురాలోచనలో ఉన్నారు. రైతులందరూ కూడా ఐక్యమై ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రతి రైతుకి 9 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యతని తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ గ్రామంలో మిగిలిపోయిన అన్ని పనులు చేసిన పనులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగాయి. మిగిలిన పనులన్నీ కూడా రేపు 2024 సంవత్సరంలో ఎమ్మెల్యే అయ్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మిగిలిపోయిన ప్రతి పనులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అవకాశం కల్పించిన గ్రామస్తులకు, అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.